బాధ్యత చేపట్టిన మొదటి నెలలోనే 4 తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చినము. 2వ నెల మొదటి తారీఖు నాడే జీతాలు చెల్లించినము. అదేవిధంగా ఇప్పటికీ పేపర్లలో టీవీలలో నిస్సిగ్గుగా కేటీఆర్ హరీష్ గారు మాట్లాడుతున్నారు, రైతు బంధు చెల్లించలేదు. మొన్ననే నేను అసెంబ్లీలో చెప్పిన, డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించుకుంటూ పోయారు. మేము డిసెంబర్ జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము, బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల రైతులందరికీ రైతు బంధు పథకం అమలు చేస్తాము, చేసి చూపిస్తామని మేము ఆ దిశగా ఇవాళ 15 రోజుల్లోనే రైతు బంధు చెల్లించవచ్చు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పదవీ విరమణ చేసిన వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ ఏవైతే హాస్టల్స్ కానీ స్కూళ్ళు కానీ ఆ పిల్లలకు వెల్ఫేర్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయకుంటుంటే ఇటు చేయొచ్చు. ఈరోజు ఆర్థిక నియంత్రణ పాటించుకుంటూ వచ్చిన ఆదాయాన్ని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టము, ఎవరికి కష్టం కలగకుండా ఉండే విధంగా ప్రతిరోజు ఏమొచ్చింది, ఈ వచ్చిన దాన్ని ఎవరికి చెల్లించాలి అని నిమిషం నిమిషం అంచనా వేసుకుంటూ ముందుకెళ్తున్నది ప్రభుత్వం. ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ముందుకు నడిపిస్తున్నందుకు అభినందించాల్సింది బొయ్యి. ఇంకా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో సాధించాలని తాపత్రయం చూస్తుంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలతో వాళ్ళ పార్టీ ఏకీభవించడం లేదు. ఈరోజు మీరు చూడండి, శాసన మండలిలో కల్వకుంట్ల కవిత గారు, శాసనసభలో హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారు, బహిరంగ సభలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ 4 గోసనే తప్ప, ఘోషనే తప్ప అసలు ఎవరైనా వాళ్ళ పార్టీలైనా వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని ఏమాత్రమన్నా ఆమోదిస్తున్నారా అని కూడా వాళ్ళు చూసుకోవడం లేదు. అయినా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని వాళ్ళు మాట్లాడతారని కాదు, మేం బాధ్యతగా ప్రజలిచ్చిన మాట, మేము ప్రభుత్వాన్ని పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు వాళ్ళు. కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా చిన్న చిన్న అంశాలు కోర్టు పదిలో ఉంటే కూడా వాటిని పరిష్కరించి వీళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ వదిలేస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగ నియామకాలను కోర్టుల పరిధిలో ఉన్న వాటిని న్యాయ పరిష్కారం చూపించి 60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది మా ప్రభుత్వము. ఇక ఆయన హరీష్ రావు గారు అంటూ అంతా మేము వండినాము, ఆయన వచ్చి తెడ్డు తిప్పినారు. ఇక తెడ్డు తిప్పే శాతగాని సన్నాసి, నువ్వెట్లకెళ్ళే మంత్రి అయినావు 10 సంవత్సరాలు అని నేను అడుగుతున్నాను. ఇన్ని చేసినోడు అది కూడా నువ్వే చేసి ఉండొచ్చు కదా, ఎవరు వద్దన్నారు, ఎవరైనా వద్దన్నారా, మేము వద్దన్నామా? కోర్టుల పరిధిలో ఉన్న విషయాలను పరిష్కరించకుండా వాటిని ఇంకా కాంప్లికేట్ చేసి